తాజా 30 కుమ్ములాటల కోసం కులాలను ఎలా వాడుకోవాలి, మతాలతో చిచ్చురేపాలంటే తెలియాలంటే కర్ణాటక వైపు కన్నెత్తి చూస్తే చాలు అర్థమైపోతుంది అంటున్నారు. బీజేపీ ప్లాన్ ఏంటో లైన్ రాయమంటే కులం ఇంటూ మతం ఈక్వల్ టు ఎన్నికల ప్రచారం అనే ఈక్వేషన్ బయటకు వస్తుందని నేషనల్ మీడియా సైతం ఎద్దేవా చేస్తుంది. ఇంతకీ కర్ణాటకలో అమలు చేస్తున్న ఫార్ములా ఏంటో చూస్తే దాన్ని ఏపీలో కూడా అమలు చేస్తే అది ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఏపీలో పరిస్థితులు ఏంటో, రాజకీయాలు ఎలా ఉంటాయో చెప్పడం చాలా కష్టం. ఈ విషయం తెలియకుండా ఏపీలోనూ అదే ఫార్ములా అంటాం ఏంటంటే అది చాలా కామెడీగా అనిపిస్తుంది. త్రిపురలో చేయగలేంది ఏపీలో చేయలేమా అని దీర్ఘలు తీయడంలో బీజేపీకి ఫ్యాషన్ అయిపోయింది. ఇదే వరుసలో కర్ణాటకలో వ్యూహాలు చెప్పి మన తెలుగు నాయకులు కొందరు ఏపీలోనూ ఇదే రూట్ మాదే అంటున్నారు. ఇంతకీ అక్కడ ఏం చేస్తున్నారో చూస్తే మీకు ఇక మైండ్ పోతుంది. మరి లింగాయతులకి ప్రత్యేక మతం స్టేటస్ ఇచ్చి సిద్ధరామయ్య బీజేపీని డిఫెన్స్లో నెట్టాలనుకున్నాడు. దాన్ని బీజేపీ తెలివిగా తెలుగు రాసేసింది. లింగాయతులు ప్రత్యేక మతం అంటున్నాడు, అంటే మనం హిందువులం కాదా, ఇది హిందూయిజం మీద దాడి అని చెప్తోంది. ఇంకో పక్క నుంచి మక్కా మసీదు పెళ్ళిళ్ళ కేసులో హిందువులను నిర్దోషులుగా తేల్చారు అని అమిత్ షా చెప్పుకుంటూ వస్తున్నాడు. హిందువులకి మాది అండ అని చెప్పడమే కాకుండా ముస్లింలని రెచ్చగొట్టేటువంటి వ్యూహం ఇది. లింగాయతులు అప్పర్ క్యాస్ట్, యడ్యూరప్ప కూడా అదే, సిద్ధరామయ్య ఏమో బీసీ. బీజేపీడు మరో మాట మాట్లాడుతోంది, మరో మాట కూడా లింగాయతులకి కోపం తెప్పించేలా ఉంది. మన వాటిని సీఎం చేసుకోవద్దా, మరోసారి బీసీకి అధికారం ఇద్దామా అంటూ కుల సమీకరణాన్ని పక్కకు తీస్తుంది. అంటే సామాజిక కోణంలో ములిపెట్టే ప్రయత్నం చేస్తుంది, కులాన్ని మతాన్ని కలిపి వాడుకుంటుంది, రాజకీయాన్ని తోడుకుంటుంది కులం నుంచి. ఇంకో పక్కన జేడీఎస్తో అవగాహన ఉండనే ఉంది. ఇప్పుడు ఇలాంటి లెక్కలే ఏపీలో కూడా ఉంటాయంటున్నారు. జగన్ పార్టీతో నేరుగా కలవకుండానే పరోక్షంగా సంబంధాలు పెట్టుకుని ఓ కులాన్ని దగ్గర తీసి బండి నడపాలని అమిత్ షా ప్రయత్నంగా చెప్తున్నారు. అమిత్ షా నిజంగా ఇందులో సక్సెస్ అవటంలో లేదో తెలియదు, కానీ కర్ణాటక విషయంలో మాత్రం ఆయన యొక్క లెక్కలు కరెక్ట్గా లేవనే చెప్పాలి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.